అందరికీ నమస్కారం. శ్రీ శివపార్వతి శ్రీ నందీశ్వర శ్రీ వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిన్నటి రోజున అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో ప్రారంభమైన విశేషాలను తెలుసుకునే ముందు కొన్ని ఆ స్వామివారి గురించి ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం. అందులో ముందుగా వినాయకుడు లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవుళ్ళలో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుడు స్వరూపం భారతదేశంలోనే కాక నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, బాలి, బంగ్లాదేశ్లోనూ భారతీయులు ఎక్కువగా నివసించే ఫీజీ, మారిషస్, ట్రైనిడెడ్, టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా 5 రకాలైన పంచయాతన సంప్రదాయం ఉన్న వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు. గణేశుడి పట్ల భక్తి జైన బౌద్ధ మతాల్లోకి కూడా విస్తృతంగా వ్యాపించింది. గణేశుని అనేక విశేషణాలతో వర్ణించినప్పటికీ ఏనుగు ముఖం వల్ల ఆయనను సులభంగా గుర్తించవచ్చు. గణేశుడిని ఆటంకాలను తొలగించేవాడిగా, విఘ్నేశ్వరుడు కళలకు శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించి పూజలు చేస్తుంటారు. పనులు ప్రారంభించేటప్పుడు క్రతువుల్లో పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తుంటారు. మన జీవితంలో విద్యా ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా గణపతిని పూజిస్తారు. అలాగే శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరవాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్ళలో ప్రథముడు. శివుడు పశుపతిగాను లింగ రూపంలోనూ సింధు నాగరికత కాలానికే పూజలు అందుకున్నాడు. నేటికి దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగాను పేర్కొన్నారు. పార్వతి హిందూ సాంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయని, గౌరీ, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమా, మాణిక్యాంబ వంటి ఎన్నో పేర్లతో కొలవబడుతుంది. వినాయకుడు, కుమారస్వామి, అశోక సుందరి, జ్యోతి మానసాలు పార్వతి పరమేశ్వరుల బిడ్డలు. అలాగే నంది, నందీశ్వరుడు శివుని వాహనం. శివుని సేవకుడిగా కైలాసలోక సేవకులకు అధిపతిగా కూడా ఉంటాడు. శైవ సిద్ధాంత సాంప్రదాయం ప్రకారం శైవత జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి 8 వేర్వేరు దిశల్లో పంపబడిన నంది 8 శిష్యులైన సనాతన, సనందన, సనత్కుమార, తిరుమూలార్, వ్యాగప్రాడ, పతంజలి, శివయోగ మొదలైన మునులకు ఈయనే ప్రధాన గురువు. వియత్నాం హిందువులు చనిపోయినప్పుడు నంది వచ్చి వారి ఆత్మను వియత్నాం నుండి భారత పవిత్ర భూమికి తీసుకువెళ్తారని అక్కడి వారు నమ్ముతారు. స్వామివార్ల ముఖ్యమైన విశేషాలను తెలుసుకున్నారు. ఇప్పుడు నిన్నటి రోజు ప్రారంభమైన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. స్వస్తి స్త్రీ శుభకృతనామ సంవత్సరం మాఘమాసం బహుళ ఏకాదశి గురువారం 16/2/2023 నుండి మాఘ బహుళ త్రయోదశి శనివారం 18/2/2023 వరకు ఎర్రంపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శివపార్వతి శ్రీ నందీశ్వర శ్రీ వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది. కావున 50 ప్రజలు ఈ ప్రతిష్టా కార్యక్రమంకు హాజరై విచ్చేసి తీర్థప్రసాదమును స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుచున్నారు. పూజా కార్యక్రమం విశేషాలు. 16/2/2023 గురువారం
గంగపూజ, స్వస్తివచనం, నంది ఆవాహన, రక్షాబంధనము, మహాగణపతి హోమము, తీర్థప్రసాద వినియోగం. రాత్రి 7 గంటలకు జలాదివాసము, శాంతి హోమము, ప్రధాన దేవతా జపం, అంకురారోపణ, మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగం. 17వ తేదీ శుక్రవారం ఉదయం స్వామివారికి మహాస్నానం, నేత్రోన్నీల్మణము, శ్రీరుద్రయాగము, మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగం. రాత్రి ప్రతిష్టాంగ హోమము, ధ్యాన దీవాసము, మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగం. 18వ తేదీ శనివారం ప్రతిష్టాంగ హోమము, యంత్ర ప్రతిష్ట, పిండికా ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట, దిగురక్షణ, మహాబలి, పూర్ణహుతి, మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగములు మరియు అన్నదాన కార్యక్రమం జరుగును. పై జరుగు కార్యక్రమములకు విశేషంగా ప్రజలు పాల్గొని స్వామివారి ప్రతిష్టా కార్యక్రమంలో జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నారు. ఇట్లు గ్రామ ప్రజలు ఎర్రంపల్లి గ్రామం, కళ్యాణదుర్గం మండలం, అనంతపురం జిల్లా. ఏకదంతము పాష్మహే, ఏకదంతము పాష్మహే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ